आदिपुरुष टीम प्रवर्तन तिरुमल कोंडपै अभ्यंतरकरंगा उंदी मुख्यंगा डायरेक्टर ओम राउत अलगे कृति सनन इद्दरी चेष्टलु कूडा कास्त अभ्यंतरकरंगा उन्नायि अनि चेप्पि धार्मिक संघालु मंडिपड़ुतुन्न परिस्थितुलु कनिपिस्तुन्नायि। हक चेसुकोवडं फ्लैयिंग किस इच्चुकोवडं इवन्नी कूडा पवित्रमैन तिरुमल कोंडपै इला चेयोच्चा अंटू भक्तुलु कूडा अभ्यंतर व्यक्तं चेस्तुन्न परिस्थितुलु कनिपिस्तुन्नायि। पूर्ति विवरालु अडिगि तेलुसुकुंदां मा प्रतिनिधि कार्तिक् लाइव लो सिद्धंगा उन्नारु। कार्तिक् एंतो भारीगा अट्टहासंगा प्री रिलीज ईवेंट नि జరుపుకున్నారు అంత సవ్యంగా ఉంది అనుకుంటున్న టైం లో ఇప్పుడు టీమ్ ప్రవర్తన ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది చూస్తూ ఉంటే అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కార్తీక్ ఎప్పుడూ కూడా తిరుమల క్షేత్రం కారణం ఏదైతే కేంద్రంగానే ఇలాంటి వివాదాలు తరుచుగానే వస్తుందని చెప్పుకోవచ్చు। ఈసారి అంతకు మించి చేసినటువంటి పరిస్థితి ఏదైతే డైరెక్టర్ ఓం రావత్ గావచ్చు కృతి సనన గావచ్చు ఇద్దరు కూడా శ్రీవారి ఆలయం వెలుపులకు వచ్చిందే కూడా ముద్దులు పెట్టుకోవడం ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం లాంటివి ఆ విజువల్స్ చూస్తుంటేనే భక్తులకు తీవ్రమైనటువంటి కోపాన్ని తెప్పించే అంశంగా మారింది। ఎందుకంటే పవిత్రమైనటువంటి క్షేత్రం కావడంతో అలాంటివి చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఉండడం బయట చూస్తేనే ఎబ్బెట్టుగా ఉంటుంది। అలాంటిది ఒక పుణ్యక్షేత్రంలో అలా ఎలా చేస్తారనే మాటలైతే భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తుందని చెప్పుకోవచ్చు। వెంటనే వారిద్దరూ కూడా క్షమాపణ చెప్పాలి వారు ఖచ్చితంగా కూడా దీనికి సమాధానం ఇవ్వాలంటూ కూడా భక్తుల నుంచి వస్తుంది। మరొకవైపు దీనికి సంబంధించి గతంలో టీటీడీ బోర్డు మెంబర్లుగా పనిచేసినటువంటి వారు అందరూ కూడా దీని మీద చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు। ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ఏదైతే బీజేపీ నేత టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా మరి సార్ చెప్పండి అంటే ఎలా చూస్తారంటే వరుసగా గతంలో నయనతార ఇప్పుడు కృతి సనన్ అంటే తేడా ఏం లేదు కొద్దిగా వీళ్ళు అడ్వాన్స్ అయినట్టుగా కనబడుతున్నారు అంతే అంటే పరిస్థితులు ఏం మారడం లేదు ఎలా చూస్తారు దీన్ని। వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు గాని వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి। కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఉదయం నిన్న సాయంత్రం అత్యంత వైభవంగా ఆదిపురుష్ ఆవిష్కరణ సభ జరిగింది చాలా సంతోషం। శ్రీరామచంద్రమూర్తి గురించి విశ్వవ్యాప్తంగా 16వ తేదీ తెలుగుబోతోంది కానీ ఈ రోజు ఉదయం అర్చన సేవ చేసుకొని స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మాడవీధుల్లో నిత్యం స్వామివారి ఊరేగుతున్నట్టు మాడవీధుల్లో ఇలా వెవరించడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా ఉంది। గతంలో కూడా నయనతార గారు అక్కడ వచ్చినప్పుడు సందర్భంలో క్యాట్ వాక్ చేస్తూ షూటింగ్ ఫోటోషూట్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది। ఆ రోజు కూడా మేము అభ్యంతరం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది పిక్నిక్ స్పాట్ కాదు టూరిస్ట్ స్పాట్ కాదు షూటింగ్ స్పాట్ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఒక ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని కలియుగ వైకుంఠం ఇది। అలాంటి ప్రాంతంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ముద్దులు పెట్టుకోవడం హగ్ చేసుకోవడం ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం ఇది మంచిది కాదు వెంటనే వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి। టీటీడీ అధికారులు కూడా దీని మీద వివరణ అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే భవిష్యత్తులో జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఖచ్చితంగా వివరణ అడగాలి బహిరంగ క్షమాపణ లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి భక్తులందరూ డిమాండ్ చేస్తున్నారు। ఇది మంచిది కాదండి అసలు మాకే తిరుమల క్షేత్రం గురించి జరిగినటువంటి సంఘటన జరిగిన గురించి మాట్లాడితే మాకే బాధగా ఉంది అంటే అందరికీ బాధగా ఉంది। అయితే శ్రీకాకుళం లాంటి ఏదైతే చిన్న మారుమూరు పల్లెటూరులో కూడా తిరుమల శ్రీవారాలయం ఇక్కడ నిబంధన ఇలాగుంటాయి ఇంత జాగ్రత్తగా ఉండాలనేది తెలుసున్నటువంటి పరిస్థితి సో ఇంత హై క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే గతంలో నయనతార కావచ్చు నయనతార అయితే క్యాట్ వాక్ చేసింది అక్కడ వెడ్డింగ్ షూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి దానికి అడ్వాన్స్ అన్నట్టుగా కూడా ఏదైతే ముద్దులు పెట్టుకోవడం ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకోవడం అంటే వీళ్ళకి అన్ని తెలిసే చేస్తున్నారంటారా తెలియకుండా అయితే జరిగే పరిస్థితి లేదు అంటే ఇటువంటి వారికి ఏం చెప్తారు ముఖ్యంగా సినిమా వాళ్ళ వల్లే ఇటువంటి విమర్శలు వస్తున్నాయి భక్తుల మనోభావాలు వరుసగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఆ విజువల్స్ చూస్తుంటే కనబడుతుంది కదా। అసలు సినిమా ఫీల్డ్ చాలా ప్రజలతో కనెక్టివిటీ ఉన్న ఫీల్డ్ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీకృష్ణుడు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు ఈ మధ్య కాలంలో నాగార్జున గారు అన్నమయ్య అంటే వాళ్ళు ఆ ఊహల్లో ఉంటారనమాట సినీ స్టార్లు ఏదైనా చేస్తే ఆ ఊహల్లో ప్రజలు ఉంటారు వాళ్ళని ఆదరిస్తారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈరోజు నిన్న ఆదిపురుష్ లాంటి మహోన్నత సినిమాలో హీరోయిన్గా ఉన్నటువంటి వారు అలాగే దాన్ని ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేసినటువంటి ఓం గారు ఇలా వివరించడం జీర్ణించుకోలేకపోతున్నారు అదే వారు మారిషస్లోనో వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటే మనకు అభ్యంతరం లేదు। ఇది తిరుమల క్షేత్రం మన క్షేత్రం మనందరి క్షేత్రం తిరుమల మనగుడి మనందరి గుడి దాని పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వచ్చిన వారి మీద ఉంది
అలాగే అక్కడ ఉన్నటి నిర్వాహకులు కూడా గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో చూసి ఈరోజు అయిపోయింది కదా అనుకుంటే భవిష్యత్తు జరుగుతుంది. మళ్ళీ ఎవరిన ఇలాంటి సంఘటన చేస్తే ఇప్పటికీ తిరుమల నియమ నిబంధనలు ఉన్నాయి. ఊళ్ళు పెట్టుకోకూడదు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు తేవాలి, వెస్ట్రన్ దుస్తులు అలౌ చేయరు. అంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో నిత్యం గోవింద నామస్మరణలు వినపడుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో మాడవీధుల్లో నిత్యం ఉదయం సాయంత్రం స్వామివారు ఊరేగుతున్నటువంటి ఆ మాడవీధుల్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా దీనికి వారు ఎవరెవరు ప్రొడ్యూసర్ సారీ డైరెక్టర్ వారు ఎవరెవరు ఈ చర్యలు పాటుపడినారు వారు దీన్ని ఖచ్చితంగా ఇప్పటివరకు దాదాపు ఉదయం నుంచి ఇప్పుడు వారి దగ్గర స్పందన ఏమీ లేదు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ అని చెప్పాలి, భవిష్యత్తు ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకో ఉండాల్సి ఉండే దిశగా వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత. అంటే టీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే, అంటే గతంలో ఇదే హీరో అంటే హీరోయిన్ విషయంలోనే ఇలాంటి ఇష్యూ జరిగింది, ఇది సినిమా వాళ్ళ మీద ఇష్యూ జరిగింది, ఇప్పుడు తాజాగా కూడా ఇదే రకమైనటువంటి సినిమా అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చి ప్రీ రిలీజ్ అయిపోయినాక ఇదే రకమైనటువంటి ఇష్యూ జరిగినటువంటి పరిస్థితి. అంటే కేవలం సినిమా వాళ్ళ ద్వారానే వస్తుంది కాబట్టి భవిష్యత్తులో హీరో హీరోయిన్లు వెళ్లే ముందు ఏమైనా ఖచ్చితంగా ఉండాలి అని స్పెసిఫిక్ గా మరొకసారి వారికి చెప్పే అవకాశం ఉంటుందా? అంటే ఆ విధంగానైనా ఏమైనా కొద్దిగా అయినా కంట్రోల్ చేయొచ్చా? ఎందుకంటే తెలిసి కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి ముందస్తుగా ఇటువంటి ఘటనలు మరోసారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉండాలి అంటే అవసరం ఉంటుందంటారు యాజ్ ఏ బోర్డ్ యాజ్ ఎక్స్ బోర్డ్ మెంబర్ గా ఏం చెప్తారు, ఏం సూచన? ఖచ్చితంగా తిరుమలలో ఇప్పటికే ఉన్నటువంటి నియమ నిబంధనలు అందరికి తెలుసు కదా, దాన్ని ఆచరించే పద్ధతిలో వాళ్ళు ఉండాలి. మీరు చెప్పినట్టు వచ్చినప్పుడు నిబంధనలు ఉన్నాయి అంటే ఎవరు ఇట్లా వ్యవహరిస్తారని మా షాక్ అండి. ఎవరు ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు చేపడతారని ఎవరు మేము కూడా ఊహించలేదు. ఈ రోజు ఉదయం నేను కూడా అర్చన సేవకి వెళ్ళాను, స్వామివారి సేవకి. వారు కూడా ఉన్నారు అర్చన సేవలో. సరే, మంచి సినిమా తీశారు, బాగా విజయవంతం అవ్వాలి. నేను కూడా మొదటి రోజు ఆ సినిమా చూడాలి. ఎందుకంటే నిన్న తిరుపతి పుణ్యక్షేత్రం తిరుపతి నగరం అంతా జయశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. కాబట్టి అలాంటి మంచి సినిమా తీసుకొని వస్తున్నారు, మంచి వాతావరణంలో ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో చిన్న చూపు అవుతుంది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది మంచిది కాదు, వెంటనే క్షమాపణ చెప్పి భక్తులు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. టీటీడీ అధికారులు కూడా దీన్ని చిన్నగా తీసుకోకుండా వచ్చినటువంటి సెలబ్రిటీస్ ఎవరండి? వెంకటేశ్వర స్వామి ఒకరే మనకు సెలబ్రిటీ, వెంకటేశ్వర స్వామి ఒకటే మనకు సుప్రీము, వెంకటేశ్వర స్వామి ఒకటే మనకు గురువు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ భక్తులు మాత్రమే. తిరుమలలో సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు లేరు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు. కాబట్టి భక్తులు, సాధారణ భక్తులు ఏ విధంగా మీరు వివరిస్తున్నారో అందరూ అదే తీరుతో వివరించాలి. ముఖ్యంగా తిరుమలలో నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నాను, రాజకీయ ప్రసంగాలు కూడా చేయకూడదండి. ఆలయం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పవిత్రంగా స్వామివారిని దండం పెట్టుకుని బయట వచ్చి వాడు చెడిపోవాలి, వీడి చెడిపోవాలి, వాడు నాశనం అవ్వాలని చెప్పి చెప్పేసి శాపాలు ఉంటాయి ఆలయం ముందు కూడా. కాబట్టి అలాంటి చర్యలు కూడా జరగకుండా టీటీడీ యాజమాన్యం చూసుకోవాలి. ఇది మాత్రం చాలా దురదృష్టకర సంఘటన. దీని మీద ఖచ్చితంగా వారు సమాధానం చెప్పేసిన బాధ్యత ఈరోజు ఆ డైరెక్టర్ గారి మీద, హీరోయిన్ గారి మీద ఉంది. ఇది అంటే బీజేపీ నేత ఏదైతే ఎక్స్ టీడీడీ బోర్డ్ మెంబర్గా ఉన్నటువంటి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే వచ్చాయి. అయితే సెలబ్రిటీ మాత్రం ఒకరే, ఆయన వెంకటేశ్వర స్వామి. అయితే ఆయన కింద భక్తులుగా వచ్చేటువంటి వారందరూ కూడా క్రమశిక్షణ తప్పుతున్నారు, నియమ నిబంధన అనేది కూడా గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో నయనతార విషయంలో కావచ్చు, అది పెనుదుమారం చేసి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి నయనతార క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వరుసగా భక్తుల మనోభావాలు తింటుంది వరుసగా చెప్తున్నప్పటికీ కూడా వారి తీరు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, తెలుగు సినిమాలు ఏం రిలీజ్ అయినా తెలుగు వాళ్ళందరూ కూడా తిరుమల కొండకి వెళ్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లతోనే ఇలాంటి వివాదాలు అనేవి వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా కూడా చాలా నిష్ఠగా సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు, మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇట్లా వేరే ఇండస్ట్రీ నుంచి ఎవరు, నయనతార కూడా వేరే ఇండస్ట్రీ ఆమె అనే చెప్పాలి, ఇప్పుడు ఓం రావత్ అలాగే కృతి సనన్ కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళనే చెప్పాలి. సో ఇలాంటి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు శ్రీవారిని దర్శించుకుంటున్నప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పాలి. సో ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు తిరుమలని స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు చెప్తే మంచిది అని అనుకోవాలా? ఖచ్చితంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కూడా ఎక్కడో శ్రీకాకుళంలో ఉండేటువంటి ఒక మామూలు పల్లెటూరులో ఒక గ్రామంలో ఒక స్కూల్లో పనిచేసేటువంటి వ్యక్తి కూడా తిరుమలలో ఎలా ఉండాలి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద ఒక అవగాహన ఉంటుంది. సో దాని మీద ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఆయన సాఫీగా కూడా దర్శనంకి వెళ్ళి నీట్గా తిరిగి వచ్చేస్తుంటారు. కానీ బయట నుంచి ఎవరైతే వస్తుంటారో, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో, అది కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, హీరో హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో, వారు తరచూ కూడా తిరుమలకు వెళ్ళడం, ఏదైతే సినిమాకు ముందు వెళ్ళి
संबंधी పోస్టర్ స్వామివారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకొని వస్తూ ఉంటారు స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు సో ఇప్పుడు కూడా వారికి సంబంధించేటువంటి ఎటువంటి వివాదం కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే గతంలో నయనతార గావచ్చు ఏదైతే తమిళ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు హిందీ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ గా ఓం రావత్ కావచ్చు వీళ్ళందరికి సంబంధించి కావచ్చు వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతుందంటే పక్క ఏదైతే వారు వస్తున్నటువంటి సెలబ్రిటీలకు అవగాహన ఉన్నప్పటికీ కూడా కావాలని చేశారా లేదంటే తెలియకుండా చేశారా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియకుండా అనేది మాత్రం పొరపాటు అయినదే అంశంగా మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఇతర మొత్తం కూడా భక్తులందరూ కూడా చెప్తున్నటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా కూడా ఓం రౌత్ తో పాటు కృతిసన్ క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ కూడా వస్తున్నటువంటి సెలబ్రిటీలకు మరింతగా వారి యొక్క ఏదైతే నియమ నిబంధనలను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా చేస్తేనే రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తవు అన్నది మాత్రం భక్తుల మాటగా ఉంది స్వాతి రైట్ కార్తీక్ థాంక్యూ అది మొత్తం మీద తిరుమల కొండకి వస్తున్న సెలబ్రిటీల తీరు కాస్త వివాదాస్పదంగా మారింది అని చెప్పాలి గతంలో నయనతార ఇప్పుడు